ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన నెల్లూరులోని బారాషాహి దర్గాలో నిర్వహించే రొట్టెల పండుగకు ప్రత్యేక విశేషం ఉంది. మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లింలు కలిసి ప్రసిద్ధి గాంచిన నెల్లూరు చెరువు బారాషాహి దర్గా వద్ద వివిధ కోరికలు కోరుతూ నెరవేరిన కోరికల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ నిర్వహించే పండుగే రొట్టెల పండుగ. రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటి ఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ స్వర్ణాల చెరువులో రొట్టె విడిచినట్లు ఓ కథనం. ఆ సంఘటన అనంతరమే రొట్టెల పండుగ మొదలైందని పెద్దలు చెబుతుంటారు. 1930లో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతుందని తెలుస్తోంది. ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలను భక్తితో చెరువులోని నీళ్లలో దిగి తలపై ముసుగు వేసుకుని మార్పిడి చేసుకుంటారు భక్తులు. ఆరోగ్యం గురించి మొక్కుకుంటే ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టె కావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు. ఇలాగే విద్య, పెళ్లి, ధనం, సౌభాగ్య, సంతానం, వీసా, అభివృద్ధి ఇలా ఎన్నో రకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. అసలు పురాణాల ప్రకారం రొట్టెల పండుగ ఇలా మొదలైందని చరిత్ర ఉంది. ఆర్కాటు నవాబుల కాలంలో నెల్లూరు చెరువు వద్ద రజకులు బట్టలు ఉతికేవారు. ఈ సందర్భంలో రజకులైన భార్యాభర్తలు చెరువులో బట్టలు ఉతుకుతుండగా పొద్దుపోవడంతో అక్కడే నిద్రపోయారు. రజకులి భార్యకు అక్కడ సమాధులైన భార్య షహీదులు కలలోకి వచ్చి ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుంది. సమాధుల పక్కనున్న మట్టిని తీసుకెళ్లి ఆమె నుదుటిపై రాస్తే కోలుకుంటుందని చెప్పారంట. ఉదయాన్నే భార్యాభర్తలిద్దరూ గ్రామంలోకి వెళ్తుండగా ఆర్కాటు నవాబు భార్య అనారోగ్యంతో బాధపడుతుందని, ఆమెకు సరైన వైద్యం చేసిన వారికి విలువైన బహుమతి అందజేస్తామని దండోరా వేస్తుండడాన్ని రజక దంపతులు వింటారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రజకుడు తన భార్యకు కలలో వచ్చిన విషయాన్ని నవాబు ఆస్థానంలో ఉన్న వారికి వివరిస్తారు. దీంతో రాజు తన అనుచరులను నెల్లూరు చెరువు వద్దకు పంపి అక్కడి మట్టిని తెప్పించుకుని రాజు భార్య నుదుటిపై పూస్తారు. వెంటనే ఆమె ఆరోగ్యం కుదుట పడుతుంది. దీంతో ఆ రాజుకు పట్టలేనంత సంతోషంతో తన భార్యతో కలిసి నెల్లూరు చెరువు సమీపంలోని సమాధుల వద్దకు వచ్చి బారాషాహిదులకు ప్రార్థనలు చేసి తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నింటిని అక్కడి వారికి పంచుతారు. అలా అప్పటి నుండి ఈ రోజు వరకు ఆ ఆనవాయితీ ప్రకారమే రొట్టెల మార్పు జరుగుతోంది. కోరికలు తీరిన వారు రొట్టెలను తీసుకుని దర్గా వద్ద చెరువులో తడిపి మరొకరికి ఇవ్వడం, కోరికలు కోరుకునే వారు వాటిని తీసుకోవడం అప్పటి నుంచి ఆచారంగా వస్తుంది. ఇలా ఆ విధంగా రొట్టెలు మార్పు చేసుకోవడంతో అది రొట్టెల పండుగగా మారింది. అప్పట్లో ఈ పండుగను మొహరం నెలలో ఒక్కరోజు మాత్రమే జరుపుకునేవారు. కాలగమనంలో భక్తుల తాకిడి ఎక్కువై కులమతాలకు అతీతంగా అందరు పాల్గొంటుండటంతో ఈ పండుగ 5 రోజులుగా జరుపుకుంటున్నారు. బారాషాహి దర్గాలో ఇక 5 రోజుల పాటు సందడే సందడి నెలకొని ఉంది. ఇదండీ అసలు సంగతి రొట్టెల పండుగ గురించి. మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించే రొట్టెల పండుగలో మనం కూడా పాల్గొని ఇష్టమైన కోరికలు తీర్చే రొట్టెలు అందుకుందాం.
బారా షాహీద్ రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా, దర్గా మిటా, నెల్లూరు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవాలు జూలై 29 నుంచి ఆగస్టు 2 వరకు జరుగును. ఈ మహోత్సవాల్లో పాల్గొని వారి కోరికలు తీర్చుకోవాల్సిందిగా ప్రార్థన. మహోత్సవ వివరాలు: 29న సందల్ మాలి, 30న గంధం మహోత్సవం, 31న రొట్టెల పండుగ, ఆగస్టు 1న తహలీల్ ఫతిహా, 2న ముగింపు సభ జరుగును. ఈ బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరుగును. ఈ కార్యక్రమానికి భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని రొట్టెల పండుగను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన. ఇట్లు బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ కమిటీ చైర్మన్ ఇస్మాయిల్ ఖాదిరి, షేక్ మస్తాన్ వైస్ చైర్మన్ బారా షాహీద్ దర్గా.